हेलो एवरीवन, वेलकम बैक टू मंजुला फैशन्स। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి నేను మీకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటటువంటి సింపుల్ అండ్ ఈజీ డిజైన్ ఒకటి చూపించబోతున్నాను। సో ఇక్కడ నేను కుట్టేటటువంటి ఈ పూసలు వచ్చేసి యాంటిక్ కలర్ లో మీడియం సైజ్ పూసలండి। ఇది మనకు అసలు కలర్ అన్నది పోదు, మీరు షాప్ కి వెళ్ళినప్పుడు యాంటిక్ కలర్ లో ఇవ్వండి అని చెప్పేసి అడిగినట్లయితే గనుక మీకు షాప్ వాళ్ళు ఇస్తారన్నమాట। సో వీట్లో మనకు వచ్చేసి 3 సైజెస్ ఉంటాయండి, 0 సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజ్, 4 సైజెస్ ఉంటాయి, ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంటుంది। వీట్లో హాఫ్ ముత్యాల లాగా హాఫ్ పూసలు కూడా ఉంటాయి। సో అవి కూడా నేను ఈ వర్క్ లో చూపిస్తాను మీకు। ఇవి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కలర్ అన్నది అస్సలు షేడ్ అవ్వదు। మీరు అడగాల్సిందల్లా యాంటిక్ కలర్ పూసలు ఇవ్వండి వర్క్కి అని చెప్పేసి అడగండి, అలా అడిగితే వాళ్ళు ఇస్తారన్నమాట। సో నేనైతే ఇక్కడ ఒక లైన్ మొత్తం కూడా ఫస్ట్ అయితే పూసలు కుట్టేసుకున్నాను। కుట్టుకున్న తర్వాత మళ్ళీ అవే 0 సైజ్ మీడియం సైజ్ పూసలను తీసుకొని 3 వేసేసుకొని ఒక లైన్ లాగా, తర్వాత ఇక్కడ నేను యాంటిక్ కలర్లోనే హాఫ్ ముత్యం అన్నమాట, ఇది హాఫ్ ముత్యం అంటారో ఏమంటారో తెలియదు నాకైతే। ఇవి వచ్చేసి నేను మా తులసి డ్రెస్ కోసము ఒకటి కుట్టానన్నమాట, సో అప్పుడు కుట్టినవి మిగిలిపోయాయి, అవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళ శారీ బ్లౌజ్కి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి ఇవి మెటీరియల్ వచ్చేసి యూజ్ చేస్తున్నాను। ఇవి కూడా మీకు బంచెస్ లాగా ఇస్తారండి, యాంటిక్ కలర్వి ఏవి కూడా తులాల్లాగా ఇవ్వరు, మీకు బంచెస్ లాగా ఇస్తారనమాట। బంచ్ వచ్చేసి ఒక్కొక్క రేటు ఉంటుంది, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఉంటుంది అన్నమాట, మీరుండే ఏరియాలో మీకు ఎలా ఉంటుందో తెలియదు కదా, అది చెప్తున్నానమాట। సో ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళాలి అన్నమాట, నెక్ మొత్తం కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండి। బ్లౌజ్ వచ్చేసి నాకైతే భలేగా నచ్చింది। మీరు ఇలా పూసలు కుట్టుకోలేమో అనుకునే వాళ్ళు ఈ హాఫ్ ముత్యాన్ని గమ్ వేసి అతికించుకోవచ్చు, ఈ పూసలు కుట్టిన ప్లేస్లో బాల్ లేస్ అన్నది యూజ్ చేసుకోవచ్చు। సో ఇది మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది అతికించుకొని కుట్టుకోవడం। సో బాల్ లేస్ అతికించుకున్న తర్వాత దానికి నార్మల్ సూదితో నాట్స్ వేసుకున్నట్లయితే కనుక ఇంకా అస్సలు ఊడిపోదన్నమాట। నేను ఇక్కడ ఇవి మగ్గం సూదితో కుడుతున్నాను కాబట్టి నేను నాట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు। ఒకవేళ మీరు బాల్ లేస్ కనుక యూజ్ చేసినట్లయితే కనుక కంపల్సరీ నాట్స్ అన్నవి వేసుకోవాలి। సో ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్ సైడ్ కూడా ఇంకొక లైన్ పూసలు అన్నవి కుట్టేసుకున్నాను। పూసలు కుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ కుందన్ అన్నది తీసుకున్నానండి। ఇది వచ్చేసి మనకి శారీ కలర్లో ఉండేటటువంటి కుందన్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది వర్క్. కలర్ కాంబినేషన్ అన్నది ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో కుందన్ అతికించుకున్న తర్వాత వాటి చుట్టూతా కూడా నేను పూసలు అన్నవి కుట్టుకున్నానమాట. సో మీరు పూసలు కుట్టుకోలేని వాళ్ళు బాల్ లేస్ యాజ్ యూజువల్గా బాల్ లేస్ అన్నది వేసేసుకోవచ్చు. సో నేను మీకు రెండు రకాలుగా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందికి మగ్గం వర్క్ వేసుకోవాలనే ఆశ ఉంటుంది, కాకపోతే కొంతమందికి వేసుకోవడానికి ఓపిక ఉండదు, ఇంకొంతమందికి కుడితే తలనొస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే నాకు చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు, అందుకోసమే చెప్తున్నాను. మాకు మగ్గం వర్క్ కుడుతుంటే తలనొస్తుంది లేదా హెడేక్ వస్తుంది, కొంచెం కనిపించకుండా అవుతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను బాల్ లేస్తో కూడా కుట్టుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నానమాట. సో ఇవి బాల్ లేస్తో కుట్టుకున్న తర్వాత మనకి ఇంకా నెక్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా కొంచెం హైలైట్ చేసుకుందాము, ఎందుకంటే మరి సింపుల్గా ఉంటుంది కదా. సో అలా సింపుల్గా ఉండకూడదు అనుకుంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు డ్రాప్ షేప్లో అయినా తీసుకోవచ్చు లేదా రౌండ్ షేప్లో అయినా తీసుకోవచ్చు, సో అది మీ ఇష్టం అండి, ఎలా అయినా తీసుకోవచ్చు. వాటికి ఏమంటారు చైన్ స్టిచ్ వేస్తూ జరీ థ్రెడ్తో కింద ఒక పూస అన్నది యాడ్ చేసేసుకోవడమే అనమాట. సో చూసారు కదా చాలా చాలా సింపుల్గా మనకి బ్లౌజ్ అన్నది ఈజీగా రెడీ అయిపోయింది. సో నెక్ లైన్కి పూసలు కుట్టిన తర్వాత అవుట్లైన్ వేయడం అసలు మర్చిపోకండి, నేను అవుట్లైన్ వేసే క్లిప్ మిస్ అయిపోయింది నిజంగా అండి. ఈ మధ్య పెట్టినటువంటి వీడియోస్లో చాలా వరకు చాలా వీడియోస్ మిస్ చేసుకున్నాను నేను,
ఎందుకంటే నాకు షూట్ చేయడానికి అసలు టైం కుదరలేదన్నమాట. అందుకోసమే ఇప్పుడు కూడా నేను 3 డేస్ అవుతుంది అనుకుంటా వీడియోస్ పెట్టక. సో ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫ్రెండ్స్. సో టోటల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి. హ్యాండ్స్కి వచ్చేసి నేను డైమండ్ లేస్ అన్నది యూజ్ చేశాను. నెక్ లైన్కి మాత్రం ఇక్కడ హాఫ్ ముత్యాలు అన్నవి యూజ్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను హ్యాండ్స్ కూడా వీడియో అనేది షూట్ చేశాను, బట్ ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది వేసుకోగలరు అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా వీడియో పెట్టలేదు. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు వీడియో పెట్టండి అక్క అని చెప్తే మీరు అడిగినట్లయితే హ్యాండ్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఒకవేళ మీకు హ్యాండ్స్ చూడగానే అర్థమైపోయింది ఎలా కుట్టుకోవాలో అనుకుంటే కనుక నేను వీడియో అనేది పెట్టను. అర్థం అవ్వలేదు అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా హ్యాండ్స్కి వచ్చేసి నేను డ్రాప్ షేప్లో తీసుకున్నానండి బూటీస్ కిందక. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ తీసుకున్నాను అనమాట. సో అంతే తేడా. ఇది అండి ఈరోజు బ్లౌజ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.